ఏ రాష్ట్రంలోనైనా సరే దేశానికి సంబంధించి అభివృద్ధిలో ఒక కీలకమైన వ్యవస్థ, ఒక అభివృద్ధిలో ఒక కీలకమైన రంగం, అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కీలక రంగం ఏది అంటే ఖచ్చితంగా రియల్ వ్యాపారం, రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఒక అతిపెద్ద చర్చ జరుగుతోంది. భారీగా రియల్ భూములకు రెక్కలు వచ్చి, భారీగా రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరిగి ఒక స్థాయికి వెళ్ళిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంటేనే ఇప్పుడు తెలంగాణ అయితే బాగా దూసుకుపోతుందంట, ఏపీలో మాత్రం చాలా ఒడివడిగా అడుగులు వేస్తోంది అనేది, ఎందుకంటే ఇందులో రాజకీయం ఉందా లేదా అనేది పక్కన పెడితే రెరా చెబుతున్న లెక్కల ప్రకారం, అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా చెబుతున్న లెక్కల ప్రకారం చూస్తే గత రెండేళ్లుగా రెండు రాష్ట్రాల్లో కూడా రియల్ ప్రాజెక్టులకు సంబంధించి రెరాలో నమోదైన వివరాలు ఒకసారి చూస్తే రెండేళ్లుగా తెలంగాణలో చూసుకుంటే 8,227 ప్రాజెక్టులు రెరాలో నమోదయ్యాయి. ఇదే సమయంలో ఏపీలో చూసుకుంటే కేవలం 3,900 ప్రాజెక్టులు మాత్రమే నమోదయ్యాయి. దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ చాలామంది చెబుతున్న మాట విశ్లేషకులు, ఏపీలో రాజధాని అనేది లేకపోవడం అనేది కీలక సమస్య. తెలంగాణలో ఆల్రెడీ రాజధాని హైదరాబాద్గా ఉంది కాబట్టి మొత్తం హైదరాబాద్ని ఇంకా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా అటు మెదక్ నుంచి ఇటు నల్గొండ, ఇలా ఈ పక్క జిల్లాలు కూడా కలిపేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దానికి తోడు ఐటీ, అలాగే పారిశ్రామిక రంగం, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగానికి బూస్టప్ ఇస్తున్నాయని చెప్పాలి. అంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇంకా వృద్ధి చేసేందుకు కొన్ని కొన్ని రంగాలు తోడ్పడుతున్నాయి. అందుకే రెరా చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక, ఎందుకంటే ఇప్పుడు రెరాలో నమోదైన ప్రాజెక్టులకు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు, లోన్లు అవి కూడా బాగానే వస్తున్నాయి, రెరాలో ఉన్న ప్రాజెక్టులను కొనుక్కోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ రియల్ ఎస్టేట్లో డబల్, అంటే ఏపీతో పోలిస్తే డబల్, అంటే అధిక శాతం ఇక్కడతో పోలిస్తే ఒక 50% డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అభివృద్ధిలో అనేది రెరా చెబుతున్న లెక్కల సారాంశం.